అమ్మయ్యా, ఎలా అయితే మన మోటు పతులు అన్నయ్యనైతే తీసుకొచ్చేసాం. సో వీళ్ళిద్దరు అయితే మన ఇంటికి కొత్తగా వస్తున్నారు చాలా రోజుల తర్వాత. కానీ ఇప్పుడు వాళ్ళ తెలియని ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ చేత కానీ మన ఇంటి పనులు అయితే చేపిపోతున్నాం. ఏంటి డామినేటర్ ఏందా అంటున్నావు? ఆహా ఏం లేదులన్న, రా చెప్తా. పతులు అనే అనుగన్ రా. వస్తున్నా డామినేటర్. ఓకే ఓకే రండి, ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూపిస్తే చూడండి. మన నోబిత అయితే అక్కడ ఉన్నాడు, డోరీమోన్ ఉన్నాడు, అండ్ షింక్షన్ ఉన్నాడు. మన నోబిత అయితే అక్కడ ఏం చేస్తున్నాడు? రే నోబిత ఏం చేస్తున్నావు రా? మా అయ్య నేను గిడ్డి పెరుగుతున్నాను. గిడ్డి పెరుగుతున్నావా? అయితే నిలబడుకొని ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా పెరిగి పెరిగి అలసిపోయాను మా అయ్య, నడవని లేపలు వచ్చినాయి, అందుకని నిలబడుకున్నా ఇప్పుడే. ఓకే ఓకే, పనులు అయితే బాగానే జరుగుతున్నాయి అన్న. ఇప్పుడు మీరు కానీ ఏదో ఒక పని అయితే చేయాలి. ఏంటి పని? ఏం మాట్లాడుతున్నాడు డామినేటర్? అంటే పని చేయకపోతే మీకైతే తిండుండదన్న, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే మా ఇంట్లో ఎవరైనా కానీ పని చేస్తేనే తిండుంటుంది. అక్కడ చూసారా చిన్నపిల్లలు షింక్షాన్ డోరీమోన్ కానీ పని చేస్తున్నారు ఆఖరికి. ఇంకా మీరు కానీ చేయకపోతే అసలు బాగుండదు చెప్తున్నాను కదా. ఇప్పుడు మా నోబిత ఉన్నాడు, వాడు కానీ గెస్టే కదా. పాపం వాడు చూడు కష్టపడిపోయి నిలబడుకున్నాడు. అరే ఏంటి డామినేటర్, నాకు గారి పని చెప్తావా? ఎవరైనా ఒకటే. ఇక్కడ మా షింక్షాన్ చూడండి. రే షింక్షాన్, రే షింక్షాన్. రే ఏంట్రా వీడు? మా అయ్య ఆడింది అక్కడ నుంచి అట్లా అంటున్నాడు. మా అయ్య నేను ఎందుకు లేని చెప్పాడు కలిపెట్టలేదు. ఏంట్రా వీడు నిలబడుకుని నిద్రపోతున్నాడా? అవును మా అయ్య, శబ్దం చేస్తే గొరకసి గద్ద లాగే అనిపిస్తుంది. రే ఏంట్రా నిలబడుకొని నిద్రపోతున్నావు, పైకి లేరా రే. ఇటుకెట్ట కాదు, ఒరే పైకి లేరా షింక్షాన్. ఎవరు అది నన్ను నిద్రపోతే లేపింది? అరే మాయ నువ్వా? అయ్యో బాబు నేను వెళ్ళిపోతా. రే ఎక్కడికి రా, వెళ్ళేది రారా. ఏంటి మావయ్య ఏమైంది? ఒరే నిలబడుకొని ఎవరైనా నిద్రపోతారా? నేనే నిద్రపోయాను మావయ్య, అక్కడ అంత కష్టపడి అద్దం తుడుస్తుంటే. అయితే నాకేంటి గురక శబ్దాలు వినిపించినాయి? అదేదో ఎలుకపోతా అరుస్తుంటదిలే మావయ్య. ఏ ఎలుక అరిచిందో నాకు తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కి తెలుసు, మోటో అన్నయ్యకి, పతులు అన్నయ్యకి, డోరీమోన్ కి, నోవి తగ్గని తెలుసు ఆఖరికి. ఆ ఎలుక పేరేంది మావయ్య చెప్పు, నేను ఇలా ఎలుకనే రాస్తా ఈరోజు. ఆ ఎలుక ఎవరో కాదురా, నువ్వే. నేనా? నేనేంటి మావయ్య, ఎలుక నేనేం మాట్లాడుతున్నావు మావయ్య? నాకు తెలుసురా శింక్షాన్, అది నిద్ర గురక, అరిచింది మాత్రం నువ్వే. లేదు మావయ్య, నేను కదా అరిచింది. ఒరే నాయన సర్లే, నీతో ఇప్పుడు ఆర్గ్యూ చేసే ఓపిక్ గా నాకు లేదు. ఓకే ఇప్పుడు మన మోటో అన్నయ్యకి పతులు అన్నయ్యకి ఇతర పని అయితే చెప్పారేనా? అబ్బా ఏంటి డామినేటర్, పని చేయాల్సిందేనా? అవునన్నయ్య చేయాల్సిందే తప్పదు. అరే అరే సరే మావయ్య, ఏం పని చెప్పాను? లోపల ఏమేం పనులు ఉన్నాయేంటి? పైన అయితే ఇల్లంతా చెమ్మాలి మావయ్య, అండ్ ఇల్లుగని తుడవాలి. ఓకే మన మోటో అన్నయ్య చేత ఇల్లు అయితే తుడిపిద్దాం, పతులు అన్నయ్య చేత ఇల్లు అయితే చిమ్మిద్దాం, ఏమంటావు? సరే మావయ్య మంచి ఐడియా, ఒకరు చెమతా ఉంటే వెనకాల నుంచి ఇంకొకరు తరస్తా ఉంటారు, బాగుంటది. మంచి ఐడియా రే శింక్షాన్. ఓకే నువ్వైతే చేపిస్తా ఉంటు సరేనా? సరే మావయ్య. అంకుల్ అంకుల్ నా వెనకాల రండి చెప్తాను. అరే ఈ టైం లో ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఎవరబ్బా? హలో సార్, డామినేటర్ అంటే మీరేనా? అవును సార్, నేనే. ఏమైంది సార్? మీకు బీచ్ లో కంటైనర్స్ వచ్చినాయి సార్. ఏంటి బీచ్ లోనా? అయినా కానీ మామూలుగా అయితే మాకు కంటైనర్ షిప్ యార్డ్ లో కదా రావాల్సింది, బీచ్ లో ఏంటి ఈరోజు కొత్తగా? ఏమో సార్ నాకు కానీ తెలీదు, షిప్ పోతా పోతా మీ కంటైనర్లు అయితే ఇక్కడ దింపేసిందంట. ఏంటి బీచ్ లో దింపేసిందా? ఓకే ఓకే, ఎవరెవరికి వచ్చినాయో తెలుసుకోవచ్చా? చెప్తే చూడండి సార్, మీలో ఎవరో క్రిమినల్స్ అంట. క్రిమినల్సా? మాలో ఎవరు క్రిమినల్స్ లేరు సార్. సార్ క్రిమినల్స్ అంటే ఆ క్రిమినల్స్ కాదు, రెడ్ క్రిమినల్, బ్లూ క్రిమినల్, గ్రీన్ క్రిమినల్, అండ్ ఎవరో హిప్ హాప్ అంట. ఏంటి వాళ్ళ వాళ్ళకి కానీ వచ్చినాయి కంటైనర్లు? అవును సార్ వాళ్ళకి కానీ వచ్చినాయి. ఆ తర్వాత ఇంకెవరికి వచ్చినాయి? ఆ తర్వాత మోటు పతులు ఈ సార్లకైతే వచ్చింది, అండ్ షింక్షాన్ డోరీమోన్ నోబిత, ఆ తర్వాత స్పైడర్ మ్యాన్ హల్క్ వచ్చినాయి. ఏంటి స్పైడర్ మ్యాన్ హల్క్ గానే వచ్చినాయా? అండ్ ఇంకెవరున్నారబ్బా? ఐరన్ మ్యాన్ కి వచ్చినాయా? మర్చిపోయి అడగడం. ఐరన్ మ్యాన్ కి రాలేదు సార్. అవునులే, అది కానీ కరెక్ట్. ఐరన్ మ్యాన్ అయితే అట్లా ఊర్లో లేడు. అండ్ మర్చిపోయి అడగడం, ఇంకా లాస్ట్ నాకు వచ్చిందా కంటున్నారు. ఒరే సార్ మీకు రాకుండా ఎట్లుంటది, మీకైతే ఖచ్చితంగా వచ్చింది సార్, ఇదేదో పెద్ద కంటైనర్ లాగే ఉంది. ఓకే ఓకే సరే, మేమైతే బీచ్ లోకి వచ్చి కలెక్ట్ చేసుకుంటాంలేండి ఆ కంటైనర్లు. ఓకే సార్, మీరైతే కొంచెం తొందరగా వస్తే బాగుంటది. ఆల్ రైట్ ఆల్ రైట్, నేను చూసుకుంటానులేండి. ఇంకా ఏంటి మావయ్య, ఎవరు ఎంత కంటైనర్లు కంటైనర్లు అంటున్నావు, అది కానీ బీచ్ లో? ఒరే ఏం లేదురా, మనకు కంటైనర్లు వచ్చి అంట బీచ్ లో. ఏంటి బీచ్ లోనా? సూపర్ సూపర్, ఇప్పుడైతే పనులు ఆపేసి వెళ్ళిపోవచ్చా? ఆగురా ఇప్పుడే కాదు. ఏంటి మావయ్య? ఆగు చెప్తా. ఫస్ట్ అయితే మన స్పైడర్ మ్యాన్ కి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి మాట్లాడాలి, వాడికి గానీ కంటైనర్లు వచ్చినాయంట. సరే మావయ్య మాట్లాడు మాట్లాడు. ఇంకా క్రిమినల్ సంగతి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు, మనం అయితే మన అవెంజర్స్ తో మాట్లాడుకుందాం ఫస్ట్, సరేనా? సరే మావయ్య. ఓకే స్పైడర్ మ్యాన్ ఫోన్ అయితే రింగ్ అవుతుంది,
ఏంటబ్బా ఎత్తట్లేదు మోయ ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో మోయ ఆగ్రా అదే చూస్తున్నాను ఎత్తట్లేదు ఏమైంది మామూలుగా ఇంతసేపు ఎత్తకుండా ఉండడా ఫస్ట్ ఇంకే ఎత్తియాలి మామూలుగా ఎక్కడున్నాడు స్పైడర్ మ్యాన్ ఫోన్ ఎత్తు ఫాస్ట్ గా స్పైడర్ మ్యాన్ ఏంటి స్పైడర్ మ్యాన్ ఫోన్ ఎత్తట్లేదు సరే ఆగు హల్కి ఫోన్ చేసి చూద్దాం సరే మోయ ఫోన్ చేయి ఓకే హల్క్ ఫోన్ గానీ రింగ్ అవుతుంది చూద్దాం ఎత్తుతాడో లేదో హల్క్ నాకు తెలిసి ఎత్తడని అనుకుంటున్నా ఎందుకంటే హల్క్ ఎక్కువ ఫోన్ మాట్లాడు దేనికి మాట్లాడడం మోయా తెలిసిందే కదరా వాడి చేతిలో ఫోన్ పెట్టుకున్నాడు అంటే అది పిండి పిండి అయిపోద్ది అవును మోయా అదే కరెక్టే పాప మోడ బటన్ నొక్కాలనుకున్నా గానీ ఫోన్ అయితే పచ్చడి పచ్చడి అయిపోద్ది అదే కదా ఓకే ఈడిగా నెత్తట్లే ఇంకా సరే పదండి మనం అయితే అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కానీ పిలుద్దాం లేకపోతే మళ్ళీ మనం ఓపెన్ చేసేమనుకో కంటైనర్ వాళ్ళు తెలియకుండా వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు ఎంత మందికి వచ్చింది మోయా అవెంజర్స్ లో ఎంత మందికి రా ఇద్దరికే స్పైడర్ మ్యాన్ కి ఇంకా మన హల్క్ కి అంతే ఏంటి అంతేనా అయితే పద మోయా మనం వెళ్ళి పిలుద్దాం సరే పదనా మీ రిటర్న్ నేంగా వస్తాను ఎక్కడకన్నా మీరు వచ్చేది మీరు వద్దు ఏంటి మేము వద్దా దేనికి మీరైతే ఇంట్లో పైనంత క్లీన్ చేయండి నేను శింక్షన్ డోరీమోన్ నోబితా వెళ్ళి హల్క్ ని అండ్ స్పైడర్ మ్యాన్ అయితే తీసుకొస్తాం ఏంటి అట్లొదిలే సిలిపోతావా అన్న అట్లొదిలే సిలిపేది ఏందన్నా మీరైతే క్లీన్ చేయండి మిమ్మల్ని గాని తీసుకెళ్తా అట్లో మీకు గాని గిఫ్ట్లు వచ్చినాయి అంట కదా ఇంకా గిఫ్ట్ల కోసం మీరు ఈ మాత్రం చేయలేరా అవును నదిగర్ కరెక్ట్ చేసేస్తాం పదరాపతులుగా వెళ్దాం ఓకే మేటే వెళ్దాం పదే ఆల్ రైట్ మన మోటో పతులు అనే అయితే వెళ్ళిపోయారు ఇంకా నోబితా డోరేమోన్ షింక్షన్ మనం అయితే వెళ్దాం పదండి అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అక్కడ చూడు మామయ్యమ్మ డాగ్ ఏం చేస్తుందో ఒరే ఒరే వద్దురా చూడబో అక్కడ దాని సాయి సాయంకాలం ఆయమ్మ వచ్చి క్లీన్ చేస్తుందిలే జాగ్రత్తగా అక్కడ చూడు మోయ్యా డీర్ ఉంది ఓకే డీర్ ఉందాడా ఇప్పుడు మనకి చూసేంత సమయం అయితే లేదురా ఫాస్ట్ మనం అవెంజర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెంటనే ఆ గిఫ్ట్ల దగ్గరికి గాని వెళ్ళాలి అవును మోయ్యా వెళ్దాం పదా గిఫ్ట్లు ఏమేమి వచ్చినాయో ఏంటో మోయ్యా నాకైతే ఓపెన్ చేసి చేయాలనిపిస్తుంది ఒరే నీకే కాదు నాకు గానీ అట్లే ఉందిరా నాకేందో పెద్ద కంటైనర్ వచ్చిందంట మాయా లేదులే మోయ్యా నీకు చిన్నదే వచ్చి ఉంటుంది ఏమోరా నాకు పెద్ద కంటైనర్ వచ్చిందని చెప్పారు అంటే తమాషకే ఉంటదిలే మోయ్యా సరే ఏదో ఒకటి మనం అయితే వెళ్ళి చూద్దాంలే సరే సరే మోయ్యా పద పద ఫాస్ట్ పద ఆల్రైట్ మేము ఇప్పుడు కంటైనర్లు అయితే ఓపెన్ చేయబోతున్నాం అండ్ ఫ్రెండ్స్ మర్చిపోయి మిమ్మల్ని అడగదాం మీకు ఎవరి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనా నోబితానా డోరేమోనా అవును ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అవునండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు తెలిసి అన్ని కామెంట్లు నా పేరే వస్తాయి ఒరే నోవిత నీ పేరే రావు నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండరా ఒరే వస్తాయి ఆగ్రా నువ్వు సరే మీరైతే కాసేపు సైలెంట్ గా ఉండండి నేనైతే ఫాస్ట్ తీసుకెళ్లిపోతా ఆల్ రైట్ మనం అయితే ఫైనల్లీ అవెంజర్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం వచ్చేసాం మోయ్యా కానీ ఇక్కడ ఒక కారే ఉందేంటి ఒరే ఈ కార్ గానీ మన స్పైడర్ మ్యాన్ గానీ కాదురా ఇది ఎవరిదో లోపల పనిచేసే వాళ్ళది ఏంటి లోపల పనిచేసే వాళ్ళదా అయితే మన స్పైడర్ మ్యాన్ హల్క్ ఎట్టలేరు మోయ్యా ఏమోరా నాకు గానీ తెలీదు అదే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాం మాకు ఉన్నారో లేరో సరే మోయ చెక్ చేసుకుందాం పదా ఆ తర్వాత మనం అయితే ఫాస్ట్ వెళ్ళాలి మోయ మనకు టైం లేదు ఎందుకంటే కంటైనర్లు అన్ని ఓపెన్ చేయాలి సరే సరే శింక్షాన్ మనం అయితే అట్లనే వెళ్ళి ఓపెన్ చేద్దాంలే మీరందరూ అయితే ఇక్కడే ఉండండి నేను వెళ్ళి చూసే వస్తా లోపల సరే మోయ నవిత జాగ్రత్తగా ఉండు ఓకే మయ్యా ఓకే ఓకే ఇప్పుడైతే లోపలికి వెళ్ళి వీళ్ళు ఉన్నారో లేదో చూద్దాం ఆగండి ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ అబ్బా రే శింక్షాన్ మనం ఎతికిందంతా వేస్ట్ అని అయినా లోపలైతే ఎవ్వరు లేరు అయితే ఎక్కడికి వెళ్ళి ఉంటారు మోయ వాళ్ళు ఏమోరా నాకు అది అర్థం కావట్లేదు మీరేంటి లైన్ గా గోడ సైజ్ వస్తున్నారు అంటే ఆ గోడ ఏదో బాగున్నట్టు అనిపించింది మోయ అందుకని నేనే వాళ్ళ సైడ్ చూడమన్నా ఒరే నువ్వు దేని చూడమన్నావు ఏందో పోరా నాయన మీ మాటలు అసలు నాకేం అర్థం కావాలే కదా మీరైతే ఫాస్ట్ గా వచ్చి కార్ ఎక్కండి ఓకే మోయ వస్తున్నాం మనం ఫాస్ట్ గా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఏమంటావు సరే మోయ సరే సరే మనం అయితే ఇప్పుడు రివర్స్ లో వెళ్ళబోతున్నాం మోయ రివర్స్ లో దేనికి మోయ స్ట్రైట్ గా వెళ్ళొచ్చు కదా అంటే అది ఓకే స్ట్రైట్ గానే వెళ్తా ఆగు నువ్వు చెప్పినట్టే అదే అదే అర్రే ఏంటి మోయ జమ్ చేసావు ఏమో అబ్బా ఏంటి మోయ నువ్వు కార్ ఎంత మాత్రం డ్యామేజ్ అవుతుందని చెప్పి అట్లా గుద్దుతారా నేను ఇంకా చెట్టుకు తగలద్దు అనుకోరాదురా అందుకనే జమ్ చేసా అడి నుంచి ఏంటి మోయ జమ్ చేసేది చూసుకోవాలి కదా మాకు దెబ్బలు తగిలితే ఇంకేమైనా ఉందా ఒరే శింక్షాన్ డోరేమోన్ మీకు ఇప్పుడే చెప్తున్నా చూడండి మీరు గాని నా కార్ లో ఉన్నంత వరకు మీకైతే ఏ దెబ్బ తగలదు ఎందుకంటే నాది హై సెక్యూరిటీ కార్ రా ఏంటి హై సెక్యూరిటీ కారా అంటే ఎవరిని గుద్దినా లేకపోతే ఎవరు వచ్చి పనులు గుద్దినా ఏం కదా అవునరా ఏం కాదు నేను అట్లా డిజైన్ చేయించా ఈ కార్ ని
ఓయమ్మో అయితే సూపర్ మావయ్యా, కానీ అటు వచ్చి గుద్దినప్పుడే ఇట్లా లోయలోకి వెళ్ళిపోతామని చెప్పి భయం వస్తుంది. ఒరే మనం లోయలోకి కాదు నీళ్ళలో కానీ నడపచ్చు ఈ కార్ని తెలుసా? నడపచ్చలేదులేమో అయ్యా, వద్దు దేనికి ప్రయత్నాలు. ఒకవేళ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత కార్ ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకో, ఇంకేం లేదు. ఒరే అట్లా అవ్వదులేరా, నువ్వేం భయపడబాక. ఏమో పోమయ్య, నాకైతే నమ్మకం లేదు. సర్లే మీరైతే గట్టిగా పట్టుకుంటే నేనైతే ఫాస్ట్ గా బీచ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతా, ఏమంటారు? సరే మావయ్య, పద ఫాస్ట్ గా. అమ్మయ్యా, ఎలాగోలుగా మోటు పోతులు నేను కానీ తీసుకొచ్చేసారా, లేకపోతే వెళ్ళడం మనం మర్చిపోయేవాళ్ళం. అవును మావయ్య, ఎట్లయితే నేను గుర్తు చేసే కాబట్టి తీసుకొచ్చావు. అవును, అది కానీ కరెక్టే అనుకో, నువ్వు గుర్తు చేసావు కాబట్టి తీసుకొచ్చాం. ఓకే, ఇక్కడైతే కంటైనర్లు ఉన్నాయే. అరే ఏంటి మావయ్య, ఎన్ని కంటైనర్లు ఉన్నాయి? ఊరే ఇక్కడ చూడరా, హల్క్ గార్డు అండ్ స్పైడర్ మ్యాన్ గాని ఉన్నారు, అంటే క్రిమినల్స్ అందరు ఇక్కడే ఉన్నారు. అరే అవును మావయ్య, వాళ్ళంతా కంటైనర్లు సై చూసుకుంటున్నారు. పదమావయ్య, మనం గాని వెళ్ళి ఓపెన్ చేద్దాం. ఓకే, వాళ్ళైతే ఇంకా ఓపెన్ చేసినట్లేదు, పదం రా, ఫస్ట్ వెళ్ళి మనమే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేద్దాం పదమావయ్య, తగ్గదేలే. పదరా మీటర్ పద, వెళ్ళి మనమే ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఆల్రెడీ వెళ్తా, అయితే మాట్లాడలాగు. స్పైడర్ మ్యాన్ ఏంటి, ఫోన్ చేసినా గానీ ఫోన్ ఎత్తట్లేదు. అరే డామినేటర్, నేను ఫోన్ ఇంట్లో పెట్టేసి వచ్చా అయ్యా. హల్కు నువ్వుగానే అంతేనా? అవును డామినేటర్, నేను కానీ ఇంట్లోనే పెట్టొచ్చా. ఏంటో పోండి, నేను ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళేసి వస్తున్నా. ఏంటి అవునా, దేనికి? ఏంలే, మీకు గిఫ్ట్లు వచ్చినాయి కదా, అందరం కలిసి ఓపెన్ చేద్దాం అనుకున్నా, కానీ మీరైతే నాకంటే ముందరే వచ్చేస్తున్నారు ఇక్కడికి. అంటే ఆయన మాకంటే ముందరే ఫోన్ చేసి మా విషయం చెప్పాడు, కానీ నీ విషయం చెప్పలేదు డామినేటర్. అవునా, సర్లే అయితే. ఓకే, ఇక్కడైతే మొత్తం ఎవరెవరు కంటైనర్లు ఉన్నాయి, రెడ్ క్రిమినల్, ఎల్లో క్రిమినల్, బ్లూ క్రిమినల్, హిప్ హాప్ గాడియ్యి, హల్కియ్యి, మన మోటో అన్నయ్యి, డోరేమోన్ది, నాది, అండ్ ఇక్కడ మన షింగ్షాంది, నోబితాది, స్పైడర్ మ్యాన్ది, అండ్ మన పతులు అన్నది, అన్ని కంటైనర్లు అయితే ఉన్నాయి. ఓకే, మనం అయితే ఓపెన్ చేసేద్దాం ఆ షింగ్షాన్ ఇంకా. ఓపెన్ చేసేద్దాం అయ్యా. ఆల్ రైట్, ఫస్ట్ అయితే అటు నుంచే స్టార్ట్ చేద్దాం. అటు పక్క క్రిమినల్స్ ఉన్నారు కాబట్టి వాల్ సైడ్ నుంచే స్టార్ట్ చేద్దాం, ఏమంటారు? సరే మావయ్య, క్రిమినల్స్ అయితే స్టార్ట్ చేపి. ఓకే క్రిమినల్స్, ఇంకా మీరైతే వెళ్ళి కంటైనర్ ఓపెన్ చేస్తారా? అటు పక్క ఫస్ట్ అయితే రెడ్ క్రిమినల్ ఉన్నాడు కాబట్టి రెడ్ క్రిమినల్ నువ్వే ఫస్ట్. ఓకే డామినేటర్. ఆల్రెడీ నేను వెళ్ళి ఓపెన్ చేస్తా. ఫ్రెండ్స్, మీకు మా క్రిమినల్ గ్యాంగ్లో ఎవరి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే నాదే ఉంది, నేనైతే రెండు స్టిక్కీ బాబులు వేసింది, దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేస్తా. జై మాష్మతి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేద్దాం, 3, 2, 1. ఓకే, వెళ్ళి చేద్దాం. ఆగడే, నా కంటైనర్లో ఏముందో. అరే ఇదేంటి? ఓహో, ఇదేదో మన జీప్ లాగా ఉందా, సూపర్. ఇది ఫ్రీ ఫైర్లో జీప్ ఫ్రెండ్స్, బాగుంది, కాకపోతే తుప్పు పట్టేసింది. ఆహా, మొత్తం తుప్పు పట్టేసింది. దీనికి నేను అన్ని రిపేర్లు చేయించుకోవాలి. ఇంకా పర్లేదు, బాగానే ఉంది కార్ అయితే. రెడ్ క్రిమినల్కి రెడ్ కలర్లో కార్ వచ్చింది, బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైన్లో పని చేస్తా, నా కంటైనర్లు ఏమున్నాయంటే, ఇప్పుడైతే ఎల్లో క్రిమినల్ అయితే ఒక స్టిక్కీ బాంబు వేసాను, రెండో స్టిక్కీ బాంబు కానీ వేసాను. ఇప్పుడు నేను దూరంగా వెళ్ళి బ్లాస్ట్ చేస్తాను. వాడికైతే కార్ వచ్చింది, నాకే వసతి చేద్దాం. మరి అని నా దగ్గర కార్ రావాలని చెప్పి కోరుకోరా. ఓకే ఓకే, లేరా. ఆల్రెడీ ఇప్పుడైతే బ్లాస్ట్ చేస్తాను, 3, 2, 1. నాకేమొచ్చిందో వెళ్ళిచేద్దాం ఆగండి, నా కంటైనర్లో. అరే నాకేం జీప్ వచ్చినట్టుందే, ఏం జీప్ అబ్బాయి ఇది, ఆగండి వెళ్ళి చూద్దాం. అరే సూపర్ ఉంది జీప్. అయ్యో బాబాయ్, గోల్డ్ కలర్ జీప్, సూపర్. భలే ఉంది ఫ్రెండ్స్ ఈ జీప్, ఏమైనా కానీ ఇష్యూ అసలు. ఆహా, సూపర్గా ఉంది జీప్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నాకు ఈ జీప్ పంపించినందుకు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా, నా కంటైనర్లో ఏముందో ఏంటో. 1, 2. రెండు స్టిక్కీ బాంబులు అయితే వేసాను, సరిపోతాయి లేండి. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మీకు మా క్రిమినల్ గ్యాంగ్లో ఎవరి ఇష్టమో కామెంట్ చేయండి. నేనా, ఎల్లో క్రిమినల్ గాడా, లేకపోతే రెడ్ క్రిమినల్ గాడా, ఎవరో కామెంట్ చేయండి. అండ్ మా బాస్ గారు ఉన్నాడు అక్కడ. ఓకే బాస్, మీకు ఏదైనా మంచిది రావాలని కోరుకుంటారా? నాకు కానీ మంచిది వస్తే ప్లీజ్ నన్ను తిట్టుకోబాకండి. ఆల్రెడీ ఇప్పుడైతే బ్లాస్ట్ చేస్తా. అండ్ మీరు కానీ మంచి చాలా కొత్త వచ్చి ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. ఇప్పుడైతే బ్లాస్ట్ చేస్తున్నా, 3, 2, 1. ఓకే, నా కంటైనర్లో ఏమొచ్చిందో వెళ్ళి చూద్దామా అండి. ఓ, నాకు కానీ జీప్ వచ్చినట్టుందే, కాకపోతే ఈ జీప్ ఏదో భలే ఉన్నట్టుందే. ఆహా, నాకు ఈసారి బ్లూ కలర్ జీప్ వచ్చింది. అర్రే సూపర్ ఫ్రెండ్స్, అసలు వాడికేమో రెడ్ కలర్ జీపు, ఆడికేమో ఎల్లో కలర్ జీపు, నాకేమో బ్లూ కలర్ జీపు. సూపర్, భలే ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్లు అయితే. నాకైతే పెళ్ళడొచ్చినాయి, కాకపోతే ఈ కలర్ తుప్పు పట్టి పెరుగుతుంది. ఆల్ రైట్, ఇప్పుడు నేను ఓపెన్ చేస్తా, నా కంటైనర్లో ఏముందో వెళ్ళి చూస్తా. ఓకే, 1, 2, 3. ఈ బాటుగల క్రిమినల్కే 3 కార్లు వచ్చినాయి అంటే ఇంకా నాకు ఏదైనా మంచి కార్ వస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేద్దాం, 3, 2, 1. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి చూస్తా అక్కడ నా కంటైనర్లో ఏమొచ్చిందో. ఏంటబ్బా ఇది, అరే నాకు సూపర్ కార్ వచ్చిందా? ఆహా, సూపర్. అసలు వాళ్ళకేమో జీప్లు, నాకేమో సూపర్ కార్, చూసారా ఎంత స్పీడ్ పోతుంది, ఏమో తగ్గేదేలే. భలే ఉంది ఫ్రెండ్స్ కార్ అయితే, నాకైతే భలే నచ్చింది, సూపర్ ఉంది కార్, ఏమో తగ్గేదేలే. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫ్రీ ఫైర్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే మన డిస్కార్డ్ సర్వర్లో అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా?
ఇప్పుడు నేనెళ్ళి ఓపెన్ చేస్తా, నా కంటైనర్లో ఏముందో చూస్తా ఆగండి. ఇక్కడైతే నా కంటైనర్ ఉంది, ఒకటి రెండు, రెండో స్టికీ బాంబులు అయితే వేసాను. ఇప్పుడు దూరంగా వచ్చి బ్లాస్ట్ చేస్తా, 3, 2, 1. ఓకే, నా కంటైనర్లో ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం ఆగండి. అరే నా దగ్గర కారే వచ్చిందా? ఓకే పర్లేదు, ఏం ఖరాబ్ అయితే. అరే బాబోయ్ సూపర్ గా ఉంది కార్ అయితే. ఓహే నాకైతే సూపర్ స్పోర్ట్స్ కార్ అయితే వచ్చింది, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. సౌండ్ కానీ ఏమో తగ్గేదలే. అబ్బా అబ్బా స్పీడ్ కానీ బల్లే పోతుంది, ముందర లైట్ అయితే ఏమో చంపేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు ఈ కార్ పంపించినందుకు. స్పీడ్ చూసిరా ఎంత పోతుందో ఇసుకలో. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను, నాకు ఎండరా లేవచ్చిందో. ఆ తర్వాత మన డోరీమోన్, ఆ తర్వాత మన డామినేటర్, ఆ తర్వాత శింక్షన్. ఓకే రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, దూరంగా వచ్చి బ్లాష్ చేస్తా. ఫ్రెండ్స్ మీరైతే వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తాళం పెట్టేసుకోండి. ఇప్పుడైతే బ్లాష్ చేస్తున్నా, 3, 2, 1. ఓకే ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం బాగండి. ఏంటబ్బా ఇది? అరే నాగని కార్ వచ్చింది, సూపర్. ఈ కార్ ఏం కార్ అయినా కానీ ఆహా BMW. ఒర్రే సూపర్ అసలు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ కార్ పంపించినందుకు, భలే ఉంది. దీంట్లో అయితే నేను నా ఫ్యామిలీని మొత్తం ఎక్కించుకోవచ్చు, భలే ఉంది ఫ్రెండ్స్ కార్ అయితే. నాకైతే బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నాకు ఈ కార్ పంపించినందుకు. ఓకే ఓకే ఇప్పుడు నేను ఎలా పని చేస్తాను, కంటైనర్లో ఏముందో. ఒకటి రెండు, రెండు స్టిక్కీ బాంబులు అయితే వేసాను, ఇప్పుడు దూరంగా వచ్చి బ్లాస్ట్ చేస్తా. ఓకే 3, 2, 1. ఏమున్నాయి నా కంటైనర్లో, ఆగండి చూద్దాం. అరే ఇదేంటి? ఆహా నా కంటైనర్ లో డైమండ్లు ఉన్నాయి, సూపర్ 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 గా ఉన్నాయి ఈ డైమండ్లు అయితే. అబ్బా ఏమైనా ఉన్నాయా? భలే ఉన్నాయి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ నాకు డైమండ్లు పంపించినందుకు. ఆల్ రైట్ ఇప్పుడు మన డోరీమోన్ కి అయితే డైమండ్లు అయితే వచ్చినాయి, ఆ తర్వాత నాకేం వస్తాయి చూద్దాం. ఇప్పుడైతే నా కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఒకటి రెండు, రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, దూరంగానే వచ్చేసాను. ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే బ్లాస్ట్ అయిపోతున్నాను, 3, 2, 1. ఓకే ఏమొచ్చిందో వెళ్ళి చూద్దాం బాగండి. ఏంటబ్బా ఇది? అరే ఇదేంటి? ఒర్రే ల్యాంబోర్గిని, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ల్యాంబోర్గిని అయితే. అబ్బా ఏమైనా ఉందా ల్యాంబోర్గిని, నాకైతే భలే నచ్చింది. అది కాకుండా ఈ కలర్ కానీ ఆసమ్ ఉంది అసలు. బా భలే ఉంది ల్యాంబోర్గిని అయితే. ఇప్పుడు నేను ఇలా పని చేస్తాను, కంటైనర్ ఏం వస్తుందో. మన మాయకి అయితే ల్యాంబోర్గిని వచ్చింది, నాకు ఇంకా పెద్ద కార్ వస్తుంది అనుకుంటా. ఒకటి రెండు, మూడోది కానీ వద్దాం. అరే మూడోది రోపితే కంటైనర్ మీద వేసానా? పర్లేదు, అటు పక్క డోర్ మీద పర్లేదు, వాడి కంటే నుండి బ్లాష్ చేసినట్టు అయిపోద్ది. లేకపోతే బ్లాష్ చేసేద్దామా? ఆగండి బ్లాష్ చేసేద్దాం. ఒకటి రే ఏంట్రా నా కంటైనర్ మీద స్టిక్కీ బొమ్మ వేస్తున్నావు? ఏం కాదులే కానీరా, ఆల్రెడీ రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, సూపర్ సూపర్. ఇప్పుడైతే బ్లాష్ చేస్తా, 3, 2, 1. ఓకే వెళ్ళి చేద్దాం ఆగండి, నా కంటైనర్లో ఏమొచ్చిందో. ఏంటబ్బా ఇది? అరే ఇది రోల్స్ రాయస్ అండ్ మన నోకి తగ్గడి కంటైనర్లో. ఇది ఏదో డొక్కు కారు వచ్చింది. అరే నేను తగిలితేనే కదిలిపోతుంది ఈ కారు. అరే మరి దారుణంగా ఉంది కారు. అదే నౌక చూడండి ఫ్రెండ్స్, నేను తగలతే ఇప్పుడు వెళ్ళి చూడండి, ఏం కదలట్లేదు అసలు. భలే ఉంది నా కారు అయితే, సూపర్ సూపర్ చూసారా, లైట్లు కానీ భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. రోల్స్ రాయస్ దొరికింది వచ్చి నాకు, రోల్స్ రాయస్ దొరికింది వచ్చి. ఈ బాటి గంటే కంటైనర్ ఓపెన్ చేశాడు మాయ, చూడు మాయ నా కంటైనర్ ఓపెన్ చేశాడు. ఒరే నువ్వు ఓపెన్ చేసిన అదే కారు కదా ఉండేది. సర్లే ఏం కాదులే, ఒకసారి అడ్జస్ట్ చేసుకో, నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకుందాం. ఏంటో పోమో, అరే ఈ కారు ఏంటి? అరే ఏంటి కారు? అరే ఓ అమ్మ నా ముట్టు కనిపిస్తుంది. అరే ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యి బాబు ఈ కారు మరి దారుణంగా ఉంది మావయ్య, నాకు నచ్చలే ఈ కారు. ఒరే నచ్చలేదంటే ఇంకా మేమేం చేసామరా? పోమో అయ్యా ఇదంతా తొండి, వాడికి 4 షాట్లు మావయ్యా. వద్దులేరా పాప, మళ్ళీ వాడు ఎడస్తాడు, వాడు ఏమైనా కావాలని చేయలేదు కదా. వాడు కావాలనే చేశాడు మావయ్య. సర్లే ఏం కాదు కానీ. ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు నేనే ఓపెన్ చేస్తే నాకు ఇంటర్నల్ ఏం వచ్చిందో. ఒకటి రెండు, రెండు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాను, మూడోది కానీ వేసాను. ఓకే ఇప్పుడైతే దూరం వచ్చి బ్లాష్ చేస్తాను, 3, 2, 1. ఓకే నా కంటైనర్లు ఏం వచ్చిందో వెళ్ళి చూద్దాం ఆగండి. అది అది ఏంటబ్బా ఇది? అరే ఇదేదో కారు, కాకపోతే ఏంటి కారు మరీ దారుణంగా ఉంది. నేనేదో సూపర్ కార్ వస్తుంది అనుకున్నానే, కానీ ఈ కార్ ఏంటి ఇంతే ఉంది. అరే అరే ఇది మరి దారుణంగా ఉంది, చిన్న కారు. ఓకే పర్లేదులేండి, ఏదో ఒకటి ఇంకా మనం దీంతోనే అడ్జస్ట్ అయిపోవాలా, ఏం చేస్తాం. కానీ కార్ అయితే బాగలేదు, నాకు నచ్చల. ఆల్రైట్ ఇప్పుడు నేను ఎలా ఓపెన్ చేస్తాను, నా కంటైనర్లో ఏమొచ్చిందో. ఇంక లాస్ట్ నేనే కదా ఉండేది. ఈ కంటైనర్లో నాకు తెలిసి ఏదైనా కోట్ల కోట్ల డబ్బులు ఉండొచ్చు. ఒకటి రెండు మూడు, మూడు స్టిక్కీ బొమ్మలు అయితే వేసాం, ఇప్పుడైతే బ్లాస్ట్ చేసేద్దాం. 3, 2, 1. ఏమొచ్చిందో వెళ్ళిచేద్దాం ఆగండి నా కంటైనర్లో. ఏంటబ్బా ఇది? ఇదేదో బైక్ లాగా ఉందా? ఏదో సూపర్ బైక్ అయి ఉంటుంది. ఆగండి దీంట్లో సూట్ కేసులు కానీ ఉన్నాయి. ఏ సూట్ కేసులు ఇవి? అరే ఇదేం బైకు? అరే నేను ఇంకా ఏదో ఇది సూపర్ బైక్ అనుకున్నానే, కానీ ఇదేంటి వెనకాల ఎరగట్లో అట్టిపళ్ళు ఉన్నాయి. కానీ ఈ బైక్ కానీ చూస్తే ఎక్సెల్ బైక్, మరి దారుణంగా ఉంది బైక్. అరే అరే ఏంటి అసలు ఈ బైక్, నాకు నచ్చలేదు నాకు నచ్చలేదు. అయ్యి పాప ఎగిరేసింది ఎగిరేసింది. అమ్మ ఆగింది అట్లా.
ఏంటి ఫ్రెండ్స్ నాకు మరి ఎట్లాంటి బైక్ పంపించారు? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో తింతే అనమాట. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. అండ్ మర్చిపోకుండా మన డిస్కార్డ్ సర్వర్లో అయితే జాయిన్ అయిపోండి, లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా?